वेलकम टू के सिक्स मरी प्रत्येक कार्यक्रम में प्रस्तम मन निजामाबाद नड़बड़ना उ बस स्टाड दिन प्राप्त में उन्ना मरी मन एनडू लेने विधा मन निजामाबाद नगर अभिवृद्धि मन तेलंगा टीआरएस राष्ट्र प्रभुत्व में मन अर्बन एमएलए बिगल गणेश गुप्ता गारी हया अति वेगंग अति सुंदर मन निजामाबाद नगर तीर्चिदित मरी नेपथ्य विविध प्रांाल नगर में विविध प्रांाल मन को सेंट्रल लाइटिंग मध्य मन एमएलए अर्बन एमएलए बिगल गणेश गुप्ता गारु प्रारंभ जरिगिंदि मरी नेपथ्य इंतक मुंदु मनं चूसुकुन्नट्लयिते कलेक्टरेट प्रांतंलो मनकु सेंट्रल राइटिंग नु प्रारंभिंचारु ई रोजु प्रस्तुतं मनकु इक्कड बस स्टाण्ड प्रांतंलो मनकु ई रोड गुंडा मनकु सेंट्रल लाइटिंग नु प्रारंभिंचारु मरी ई नेपथ्यंलोने टीआरएस कार्यकर्तलु नायकुलु अदे विधंगा మరి యువకులు అధిక సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది మరి ఒకసారి ఇక్కడికి వచ్చిన ప్రజల స్పందన కూడా ఏ విధంగా ఉంది నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పేరు నా పేరు పుప్పాల రావి అండి ఈ రోజు 60 సంవత్సరాల గాని అభివృద్ధి 7 సంవత్సరాల చేజూపిచ్చుడు గణేష్ అన్న ఈ రోజు నగరంలోని నగర రూపురేఖల మార్చిరు నగరంలో వీధి కాంతులు ప్రకృతి గ్రీనరీ ప్రతి చుట్టు నగరంలో నా చుట్టు ఎటు చూసినా నగరమంతా ఒక హైదరాబాద్ వచ్చినమా బొంబాయి వచ్చినా అనే వాతావరణం కల్పించడం జరిగింది మళ్ళీ లైటింగ్ తో పాటు సెంట్రల్ లైటింగ్ తో పాటు రంగు రంగుల వీధి దీపాలు వెలుగుతూ మళ్ళీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి రమణీయ చెట్లు ముఖ్యంగా ఈ రోజు నగరంలో పొద్దున్న లేసే చెట్ల ముందరికి వస్తారు చెట్ల ముందరికి ఎందుకు వస్తారు అంటే ఆ మధ్యలో ఉన్న చెట్ల పెద్ద చెట్లు కావాలి మామూలుగా పూల చెట్లు పెట్టడం జరిగింది ఈ పూల చెట్ల ద్వారా పొద్దున్న లేసే ఉన్నటువంటి నగరవాసులు ముఖ్యంగా మహిళలు పొద్దున 6 గంటలకు ప్రతి చెట్టు దగ్గర కూర్చుంటారు ఎందుకంటే చెట్టు దగ్గర పూలు తెంపి వాళ్ళు దేవుడు పూజించడము ఇతర కార్యక్రమానికి వాడుకుంటారు నగరమంతా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది నగర రూపురేఖలు మార్చిన దుబాయ్ ప్రాంతానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చూసి ఆ నగరం ఏమైందనే ఆలోచనల పడే దిశగా ఈరోజు నగర అభివృద్ధి జరుగుతుంది మరింత అభివృద్ధి జరగాలని చెప్పి ఈ నా గణేష్ గుప్తకు ప్రత్యేక ధన్యవాదాలు अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। आज शहर निज़ामाबाद में हमारे अर्बन एमएलए गणेश गुप्ता साहब जो यहाँ पे डेवलपमेंट करे जो सिटी लाइट्स है डिवाइडर है रोड है हॉस्पिटल्स है हर चीज़ का डेवलपमेंट यहाँ पे करे। आज तक कोई एमएलए इतने सालों से देख रहा हूँ मेरे बचपन से कोई एमएलए यहाँ पे ऐसा डेवलपमेंट नहीं करा जो गणेश गुप्ता साहब यहाँ पे डेवलपमेंट करे हमको बहुत बहुत खुशी है। और ये एमएलए साहब नेक्स्ट हमको मिनिस्टर बन के आना बोल के हमारी ख्वाहिश है। जय गणेश अन्ना जय जय गणेश अन्ना कविता का जिंदाबाद गणेश का जिंदाबाद केसीआर जिंदाबाद। मरी प्रजल मन तो उन्नारु वारी अभिप्राय नमस्ते अंडी पेरु నా పేరు చింతకల రాజు అండి. ఎలా అనిపిస్తుంది అంటే మనకు ఎప్పుడు లేని విధంగా మన నిజామాబాద్ నగరాన్ని ఇంత సుందరంగా మనకు మన అర్బన్ ఎమ్మెల్యే గారు తీర్చిదిద్దడం జరుగుతుంది ఎలా అనిపిస్తుంది? ముందుగా చెప్పాలంటే మేము అర్బన్ ఎమ్మెల్యే మా గణేష్ అన్న గారికి మేము వారి తమ్ముళ్ళమైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఇది వరకు మేము ఎమ్మెల్యేని కూడా ఈ విధంగా చూడలేము. నగరాన్ని ఒక సుందరీకరంగా ఒక ప్రణాళికబద్ధంగా పర్ఫెక్ట్గా చేయడంలో మన గణేష్ అన్న గారు ముందున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. అంటే మనకు గ్రీనరీ తో పాటు అన్ని రకాలుగా అన్ని విధాలుగా మనకు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రైటింగ్ విషయానికి వచ్చినా కానీ పచ్చదనానికి విషయానికి వచ్చినా ఏ విషయానికి వచ్చినా అసలు కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి దాంట్లో నాణ్యతతో కూడిన పనులను చేస్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు? నేను చెప్తున్నా కదండి ఒక మిస్టేక్ పర్ఫెక్ట్గా పిలవడే మా ఎమ్మెల్యే గారు మాకు దొరకడం మన నిజామాబాద్ ప్రజలకు దొరకడం ఎంతో సంతోషదాయకం. ఎందుకంటే పనిని ప్రారంభించినప్పుడు అండర్గ్రౌండ్ పని ప్రారంభించినప్పుడు అన్నగారు పొద్దున పూట వెళ్తే ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నైట్ పూట వెళ్ళి 1-2 గంటలకు కూడా వెళ్తే అన్నగారు ఏమడో మేము కూడా వెళ్ళాము. అది ఎంతో సంతోషం. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే అయినా కానీ రాత్రి 1-2 గంటలకు వెళ్ళి చూడడం అనేది సాధ్యమైన పని కాదు. అది కేవలం మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారికే సాధ్యం. దానిలో భాగంగానే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బస్టాండ్ ప్రాంతంలో ఈ ఎల్ఈడి లైట్లను ప్రారంభించడం ఎంతో సంతోషదాయకం ఉంది. ఈ ఏరియా మొత్తం ఈ ఎల్ఈడి లైట్లతో వెలిగిపోతుందండి. ప్రజలు కూడా ఇంతకుముందు మన పులంగ్ చౌరసా కానివ్వండి, హర్తాపల్లి చౌరసా కానివ్వండి, మన రాజరాజన చౌరసా కానివ్వండి, ఇలా సిటీకి నలుమూలల ఈ విధంగా ఎల్ఈడి లైట్లను పెట్టి నగరాన్ని ఎంతో సుందరీకరణగా చేస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు. మనం చూస్తున్నట్టయితే ప్రజలు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనకు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు మన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అని కూడా చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతం మనతో మరికొంతమంది ప్రజలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో లతా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది? ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వివిధ రంగాలలో మనకు అన్నిట్లలో మనకు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈరోజు ప్రతి ఒక్క ఓటర్ని కానీ నిజామాబాద్ ప్రజలను మనం పలకరిస్తే ముందు బిగాల గణేష్ అన్న పేరు చెప్తారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా ఈ లైటింగ్ కానీ రోడ్ కానీ డివైడర్ కానీ ఈరోజు ఎంతోమంది ఎమ్మెల్యేలు అచ్చిరిపోయారు. కానీ ఇలా దగ్గరుండి పట్టించుకొని ఇది నా ఊరు, ఇది నా రాష్ట్రము, నేను పుట్టిన జిల్లా కాబట్టి నేను అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో ముందుకొస్తున్నా.
మా అన్న బిగాల గణేష్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఏ పార్టీ అయినా గానీ అన్నను మెచ్చుకోవడమే ఉంది గానీ విమర్శించేటోళ్ళు ఎవరు లేరు ఎందుకంటే చేసే వ్యక్తిని ఎవరైనా మెచ్చుకుంటారు కాబట్టి ఈ రోజు మనం చూస్తున్నాం ఈ లైటింగ్ గానీ డివైడర్ గానీ ఇంతకుముందు మనం ఈ బస్ స్టాండ్ నుంచి ఏదైనా గల్లికోవాలంటే అర్ధ గంట పట్టేది ఈ రోజు మనం ఈ బస్ స్టాండ్ నుంచి ఏ ఆటోని అడిగినా ఎవరిని అడిగినా మామూలు కామన్ పబ్లిక్ని అడిగినా అన్న ఈ రోడ్లు బాగానే అన్న ఈ రోడ్లో ఎమ్మెల్యే సాబ్ మంచిగా చేస్తారు అన్న అని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు అన్నను ఆశీర్వదించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఆయన ఎంబడి ఉన్నందుకు ఆయనకు అభిమానిగా మేము ఉన్నందుకు మేము మా అభిమాన హీరోను కూడా పొగుడుతుంటే మేము ఒక్కొక్కసారి ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి గణేష్ అన్న గారు ఎప్పటికీ ప్రజల హృదయంలో ఉంటాడు అన్న ఎప్పటికీ అన్న అనగానే నేనున్న తమ్మి అని ఇప్పటికీ అన్న ఈ ప్రాబ్లం ఉందంటే నేనున్న తమ్మి మీకు ఎందుకు అని చెప్పి ఆఫీసర్లకే కానీ ఎవరికైనా చెప్పి ఇట్లా ప్రాబ్లం ఉందట పోయి చూడండి అని అనే ఏకైకే మేలు నాకు నా 50 ఏళ్ళలో నేను ఒక 30-35 ఏళ్ళ నుంచి పొలిటికల్లో ఉన్నా కాబట్టి ఈయన ఈ 14 నుంచి చూస్తున్న గణేష్ అన్నను నేను 14లో కార్పొరేటర్ మా మిస్సెస్ అయింది ఇప్పుడు ఈ 7-8 ఏళ్ళ నుంచి గణేష్ అన్న దగ్గర నుండి చూస్తున్నా కానీ ఏ పార్టీ కాదు ఏ పార్టీ అన్నా రాని ఆ తమ్మి రా కూర్చో అంటాడు మర్యాద ఇస్తాడు వర్క్ చేపిస్తాడు వర్క్ ఉందన్నంటే నాకు పార్టీతో సంబంధం లేదు తమ్మి మీరు రండి ఎలక్షన్లు అప్పుడే పార్టీ అనే నాయకుడు ఏకైక నాయకుడు ఈయననే ఇప్పటిదాకా ఏ నాయకుడైనా కానీ ఇలా అనలేడు తమ్మి మీద కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అనే నాయకులను చూసినాం కానీ ఇదందరిది మన పార్టీ మన నిజామాబాద్ అనే ఏకైక నాయకుడు మన బిగాల గణేష్ అన్న గారు బిగాల గణేష్ అన్నక ఎప్పుడు మేము రుణపడి ఉంటాం నిజామాబాద్ ప్రజలు కూడా ఎల్లప్పుడూ అన్న ఎంబడి ఉంటారు అన్నగారికి మా నిజామాబాద్ ప్రజల ఆశీస్సులు ఎల్లవగా ఉంటాయి మా అన్నగారు ఇంకెన్నో పదవులు పొంది మినిస్టరు అవి ఇంకా నిజామాబాద్ అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఖాళీ ఎమ్మెల్యే ఉండే ఇంత మంచిగా చూపిస్తుడు ఒక మినిస్టర్గా ఉంటే ఇంకా తెలంగాణనే ఒక రూపురూపంలో మార్చి చూపిస్తాడని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు మా అన్నగారు మంచి ఒక హోదాలో రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు ప్రజలందరికీ గణేష్ అన్న తరఫున మా ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మా అన్నగారి పైన అని అభినందిస్తున్నాను. నా పేరు ఎండాల్ ప్రసాద్. నిజామాబాద్ని గత పాలకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నిజామాబాద్ని ఇంత పురోగతి ఎవరు కూడా చేయలేదు. మా ఎమ్మెల్యే సాబ్ గారు నిజామాబాద్ని ప్రతి ఒక్క కూడల్లో ఇంతకుముందు మన ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర కానీ కలెక్టరేట్ కానీ ఇప్పుడు నిజామాబాద్ నడిబొడ్డునటువంటి బస్ స్టాండ్ ముందులో ఎల్ఈడి లైట్లతో ప్రతి ఒక్క నగరాన్ని మన నిజామాబాద్ నగరాన్ని చాలా సుందరీకరణతో చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే గారు ఇంకా 10 సంవత్సరాలు ఇంకా ఉండి తన సేవలు అందించాలని కోరుకుంటూ జై తెలంగాణ జై గణేష్ అన్న. ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లె ప్రతి పట్టణం కూడా ప్రతి సిటీ కూడా సుందరంగా తీర్చిదిద్దడం భాగంగా అందులో కూడా మా గణేష్ అన్న గారు అంగణం కట్టుకొని నిజామాబాద్ చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయని రకంగా అభివృద్ధిని అన్ని రకాలుగా అభివృద్ధి అన్ని వైపుల ఇక్కడ అక్కడ కాకుండా ప్రతి నిజామాబాద్ అనువన అభివృద్ధి చేయడానికి వాళ్ళ మోర్లు కానీ డైరీలు కానీ అన్ని చేస్తూ కూడా కరెంటుతో రెడ్లైట్ పెట్టేసిన తర్వాత ఏమవుతుందంటే ఇవాళ మేము నిజామాబాద్లో ఉన్నామా లేకపోతే ఒక దుబాయ్ కానీ సింగపూర్ సిటీలో ఉన్నామా అన్నటువంటి అభివృద్ధి ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఇది నిజామాబాదు చరిత్రకి గర్వకారణము. ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం అనేది కూడా ప్రజల యొక్క అదృష్టము గణేష్ అన్న గారికి అదృష్టం. నిజామాబాద్కు సేవ చేసుకోవడం అనేది చాలా మాత్రమే అవకాశం కాబట్టి అందులో భాగంగా మేము కూడా గణేష్ అన్నతో తోడ్పాటుతో ఉంటూ తన అభివృద్ధిలో భాగంగా మేము కూడా పాల్గొంటూ ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తూ సుందరవదనం ఇంకా నిజామాబాద్ ఎన్నో రకాలు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా హర్షిస్తూ కూడా ఈ రోజున చాలా డెవలప్ జరుగుతుంది కేసీఆర్ నాయకత్వం గణేష్ అన్న నాయకత్వం అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు కాబట్టి దీని గణేష్ అన్నకు సపోర్ట్ ఇస్తూ కూడా అన్నదాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. జై తెలంగాణ. నా పేరు తుమ్మ నాభూషణం. నేను టీఆర్ఎస్ సీనియర్ నాయకుడిని 2000 ఉద్యమకారుడిని. మన గణేష్ అన్న 2009లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. అయినా కానీ ఆయన ఎన్ఆర్ క్యాండిడేట్ అయినా కానీ మన మాక్నూరు మండలంలో పుట్టి ఒక విలేలో పుట్టి ఒక గ్రామస్థాయిలో పుట్టి మనకు ఉద్యమకారుల్లో ఉండి తెలంగాణ ఉద్యమకారులు చాలా పాల్గొన్నాడు. మాతో పాల్గొన్నాడు. మేము అరెస్ట్ అయినాము, రైలు రోకో వేసినాము, అన్ని అరెస్ట్ అయినాము. అప్పుడు చాలా ఉద్యమం పాల్గొన్న తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా మంచి 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎమ్మెల్యే అయిన గణేష్ అన్న నిజామాబాద్ను అర్బన్ డెవలప్మెంట్ పూర్తిగా డెవలప్మెంట్ చేస్తున్నాడు అన్న గణేష్ అన్న. ఇప్పుడు ఇదే స్ఫూర్తితోని యువతకు అందరికీ ఆదర్శంగా నిలబడుతున్నాడు. నెక్స్ట్ ఇదే స్ఫూర్తితోని ఆదర్శంగా నిలబడితే నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి ఎమ్మెల్యేలు అవుతారు. మంచిగా మంచి స్ఫూర్తి ఉంటుంది, మంచిగా ఆదర్శంగా ఉంటుంది. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు గణేష్ అన్న. గ్రీన్ మంచి చెట్లు పెట్టడం కానీ మంచి ఎల్ఈడి లైట్ పెట్టడం కానీ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. మళ్ళీ రోడ్లు కూడా ప్రతి గల్లీలో కూడా ఏ కార్యక్రమం ఈరోజు అన్న కార్యక్రమంలో రోడ్లు బాగాలేవు అంటే తెల్లారే శాంక్షన్ చేస్తున్నాడు. ప్రతి విషయంలో అన్న ముందుండి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చేస్తున్నాడు. గణేష్ అన్నకు రుణపడి ఉంటాం మేము. ఎల్లవేళ గణేష్ అన్నకు సైనికులుగా ఉంటాం మేము అందరం.
ఇల్లవేల సైనికులను జై గణేశన్ జై కేసీఆర్ మీకు చివరిగా ఒక మాట అయితే చెప్పొచ్చండి ఎందుకంటే అన్న అనే పదానికి పర్ఫెక్ట్ నిర్వచనం అంటే మా ఎమ్మెల్యే గణేశన్ గారు చెప్పొచ్చు ఎందుకంటే ఆ అంటే అభివృద్ధి నా అంటే నగరం అభివృద్ధి దిశగా నగరాన్ని తీసుకుపోతున్న వ్యక్తి ఎవరంటే మా ఎమ్మెల్యే బిగాల గణేశన్ గారిని చెప్పొచ్చండి ఎందుకంటే మన కిల్లరామలయం వద్ద ఉన్నటువంటి రఘునాథ చెరువును గాని ఇప్పుడు సుందరీకరణం చేస్తున్నారు ఇలా సిటీకి నలుమూలల లైటింగ్ గాని అని పార్కులు గాని ఏవండి డివైడర్ల మధ్య చెట్లను కాలండి పచ్చదనం ఎంత ముఖ్యమని అందరూ తెలుసు ఆ ప్రతి విషయంలో తక్కువ చేయకుండా ప్రతి విషయంలో అన్నగారు ముందుకు తీసుకెళ్తుంటే మాకు ఎంతో మాకు ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే మేము టీఆర్ఎస్ కార్యకర్తలమైనందుకు అందులో మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారి తమ్ములమైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి కరోనా విపత్కర సమయంలో కూడా అన్నగారు అన్నదాత అనే పేరును సంపాదించారు ఎందుకంటే ఎవరిళ్లలో వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకొని ఇళ్లలో ఉంటే అన్నగారు ప్రతి ఒక్కరికి నేను భోజనాలు పెడతా రోడ్డుపైన ఉన్న వాళ్ళకని చెప్పి అన్నగారు సపరేట్గా భోజనాలు చేపించి వాళ్ళకు ఇంటి వద్దకే పేషెంట్లకు కానీ ఇంటికి మధ్యగా పంపించడం ఎంతో పెద్ద గొప్ప విషయం అండి ఆ టైంలో అన్నగారు అన్నదాతగా పేరు పొందారు మరియు నగరాన్ని అభివృద్ధి పరుస్తున్న దిశగా వెళ్తూ అన్నగారు మిస్టర్ డెవలప్మెంట్గా కూడా పేరు పొందారండి మేము వారి తమ్ములమైనందుకు టీఆర్ఎస్ కార్యకర్తలమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాము జై తెలంగాణ జై గణేష్ అన్న జై కేసీఆర్ మరి ప్రజల తరపు నుండి కూడా విశేష స్పందన లభిస్తుంది ఎన్నడూ లేని విధంగా గత 60 సంవత్సరాలుగా లేని విధ అభివృద్ధి మనకు ప్రస్తుతం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారి హయాంలో జరుగుతుందని ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ప్రతి అంశంలో నాణ్యతతో కూడిన పనులను కూడా చేస్తున్నారు ఒక సెంట్రల్ లైటింగ్ విషయమే కాకుండా గ్రీనరీకి సంబంధించిన పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు మరి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారని ప్రజలు కూడా వారి మాటల్లో వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు మరి ఇది ఈరోజు ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ కే6 కెమెరామ్యాన్ అభిలాష్తో నేను మీ అమితా